స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసా? ఎయిడ్స్ వస్తే ఏమన్నా సార్ చచ్చిపోడే? ఎయిడ్స్ కాదురా, ఫస్ట్ ఎయిడ్. అది మాకెట తెలుస్తుంది, ఆ ఎండు చేపలదని అడగండి. కావేరి, నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ ఎయిడ్ సార్? అయ్యో అమ్మో, నాకు సిగ్గేస్తుంది. కాలేజీలో ఇలా సిగ్గుపడే అమ్మాయిని నొక్కదానే చూస్తున్నానమ్మా. ఫస్ట్ ఎయిడ్స్ కాదమ్మా, ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. ఫర్ సపోజ్ ప్రియాంక నీళ్ళలో పడిపోయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా చండి? చెప్పమంటారా, చేసి చూపిమంటారా? వీళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే చేసి చూపించడమే బెటర్. ఓకే ప్రియాంక, అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సార్, ఇది బావి, ప్రియాంక కాలు జారి పడిపోయింది. బయట జారినా పర్వాలేదు కానీ కాలు జారొద్దని చెప్పింది సార్ మా అమ్మ. కాలు జారటం అంటే అది కాదమ్మా, నేను చెప్తాగా. ఏంటి రవి తిరుగుతున్నావు? సార్ తాడా, అబ్బా త్వరగా తీరా. ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా చూపిస్తాను చూడు. అలాగే ముందుగా ఈ కాలుని రుద్ది, తర్వాత ఈ కాలు కూడా రుద్ది, ఇది కాకపోతే మళ్ళీ చేతుల్ని కూడా రుద్ది, తర్వాత నడుముని మెల్లిగా, ఇది మెల్లిగా. నీళ్ళు రావట్లేదే, ఏం చేద్దాం? ఇప్పుడు పెదాల్ని పెదాలతో మెల్లిగా. చంటి, ఏంటి ఏం చేస్తున్నావురా? ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా సార్. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టు లేదు, ఫస్ట్ నైట్ చేస్తున్నట్టు ఉంది. లే పాప, లే దా, నువ్వు ఒక్కడు కూడా సపోర్ట్ చేయండి. అర్థమైందిగా, ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయాలి. ఏంటి అర్థం అవ్వాల్సింది నాకు కాదు, వాళ్ళకి. నేను మీకు చెప్పానుగా, మీరు వాళ్ళకి చెప్పండి. నువ్వు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పాలా? మీరు గ్రేట్ గురు. సార్ నోటీస్. ఏంటి నోటీసా? ఎక్కడికి రా, నోటీస్ అంటే ఇంకేమున్నా సార్? బందేగా మీ బంద. మీరు బందులకి బాగా అలవాటు పడ్డారా? ఓ బందే కదంట, కూర్చోండి కూర్చోండి, టైం ఉంది టైం, కూర్చోండి. ఇది సెలవుల నోటీస్ కాదు, స్పెషల్ నోటీస్. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ టూర్ అంటే ఏంటి సార్? పర్యావరణ పరిరక్షణ యాత్ర. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ టూర్ రా. గోయింగ్ టు పాపికొండలు. టూర్ అంటే ఏ బ్యాంకు దుబాయ్ సార్? టూర్ అంటే కాశ్మీర్ గోవాకో వేయాలి. గోవాలో ఏమున్నాయి రా, గోచిగుడ్డలు తప్ప? అవే చూద్దాం. మన క్లాస్ నుంచి ఈ టూర్కి వెళ్లే స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని నోటీస్. లడ్డు సార్. వెంకట్ యా. చంటి సరే. అభి, నువ్వు చెయ్యత్తలేదేంట్రా? నేను రాను సార్. ఇలాంటి ఊర్లోకి నన్ను ఎవరైనా పిలవచ్చుగా? ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తే 10 grace marks కలుస్తాయి. నువ్వు ఎలాగూ చదవు, ఇలాగైనా మార్కులు తెచ్చుకోరా. ఏంటి సార్ లెక్చరర్ అయ్యండి, కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోమనాలే కానీ ఇలా చెట్లు పుట్లు తిరిగి మార్కులు తెచ్చుకోమంటో ఏం బాలేదు సార్. నేను ఇక్కడే ఉండి డే అండ్ నైట్ కష్టపడి చదివి అభి నా స్టూడెంట్ అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సార్. అబ్బో, నీకు చాలా ఆశలున్నాయి రా. నీ కర్మ. కావేరి, నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. ఏంటి మామా ఇది, కూలింగ్ లేని బీరు నువ్వు లేని టూరు, రెండు వేస్ట్ రా. రై మీరు వెళ్ళండి రా, నేను ఇక్కడే ఉండి శృతిని శృతి చేసుకుంటాను. రే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు ఆడది దేశాన్ని పరిపాలిస్తుందన్నారా? పరిపాలించింది. పెంగలి గారు చెప్పినట్టు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నారా? లేచింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు కూడా అంటేటట్టు ఉంది. ఒరేయ్ మ్యాటర్ ఏంటో చెప్పురా సీదా. మ్యాటర్ ఏంటంటే ఏంట్రా, మనం వెళ్ళి ఇంకో టూర్కి లీడర్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు శృతి? ఏంట్రా టూర్కి శృతి వస్తుందా? సూపర్ అమ్మమ్మ. హరికథ గుల్లోనే వినాలి, బుర్రకథ పందిట్లోనే వినాలి, సినిమాలు థియేటర్లోనే చూడాలి. లవ్ మ్యాటర్ ప్రపోజ్ చేయాలంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి. మనం వెళ్ళేది పాపికొండలకి, అక్కడికి వెళ్ళి నీ పాపాలన్నీ కడుక్కొని నీ మనసులో మాట అమ్మాయికి చెప్పు. నువ్వు నచ్చకపోయినా అక్కడున్న అట్మాస్ఫియర్ అమ్మాయి టెంప్ట్ అయిపోద్ది, నీ కంప్ట్ అయిపోద్ది. సార్ సార్ అది నేను టూర్కి వస్తాను సార్. రానన్నావుగా, ఇప్పుడు వస్తానంటున్నా కదా. నేను తీసుకెళ్ళట్లేదు కదా. సార్ తీసుకెళ్ళటం మీ బాధ్యత సార్. నా బాధ్యత నేను నిర్వర్తించాను, నువ్వు సద్వినియోగం చేసుకోకుండా వెళ్ళన్నావు. ఇప్పుడు వెళ్తానంటున్నాను కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటాను కదా, టాయిలెట్ కాదు టూర్. ఎవడైనా వెళ్ళకపోతే అప్పుడు చూద్దాంలే. మీరు వస్తున్నారా సార్? నాన్న పైలట్ లేని ఫ్లైట్, క్యాప్టెన్ లేని షిప్, డ్రైవర్ లేని బస్సు, నెవర్ బాస్.
కమాన్ గైస్, కమాన్ కమాన్, గెట్ ఇన్, రండి రండి, లేట్ అయిపోతుంది, రండి, గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ త్వరగా. నిన్ను రావద్దన్నానుగా. ఎవరైనా రాకపోతే రావచ్చు అన్నారుగా. ఎవరు రావట్లేదు? మధుగాడు రావట్లేదు. నాకు డౌటే, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటా. చేసుకోండి చేసుకోండి. ఎక్కడ ఉన్నావురా? బాత్రూమ్ లో ఉన్నాను సార్. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఫ్లష్ కొడుతున్నాను సార్. నైట్ వస్తుందని అమ్మగాడు పార్టీ ఇచ్చాడు, అందులో ఏం కలిపాడో ఏమో కానీ ఇప్పటి వరకు 24 సార్లు అయింది. మీరు పెట్టేస్తారు ఏదోసరికి రెడీగా ఉన్నాను సార్. ఏంట్రా, రాత్రి మధుగాడికి మందు పార్టీ ఇచ్చావా? అవును సార్. అందులో ఏం కలిపావు? అందులో ఏం కలుపుతాం సార్? 2 క్యూబ్ సైజ్ కొంచెం సోడా. అవి కాకుండా ఇంకేం కలిపావు? ఫ్రెండ్ కదా సార్, ప్రేమ అభిమానం. ఈ ప్రేమ అభిమానమే అక్కడ పొంగి పొర్లుతున్నాయి. టూర్కి రావడం కోసం ఇంతకు తెగిస్తావా? సార్, బస్సుకి డ్రైవరే కాదు కండక్టర్ కూడా అవసరమే. తీరా బండి. ఒరేయ్ ఒరేయ్ ఆగ్రోయ్.